వెల్కమ్ టు ప్రజానేత్ర న్యూస్ ఛానల్. టుడే బ్రేకింగ్ న్యూస్. ప్రజా ఆరోగ్య సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాల అమలు కోసం సమాజంలో అన్ని వర్గాలు కృషి చేయాలని ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42 కోసం ఫార్మసిస్టులతో పాటు ప్రజాప్రతినిధిగా నేను కూడా మీతో ఉంటానని ప్రభుత్వం చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఫార్మసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వరంగల్ శాఖలకు సంయుక్తంగా నిర్వహించి ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42 కోసం అమలు చేయడం కోసం సదస్సు కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో జరిగింది. ఈ సదస్సు జాతీయ ఔషధ నియంత్రణ శాఖ కంట్రోల్ డాక్టర్ రామ్కిషన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ రాజ్యాంగంలో విద్యా వైద్యం ప్రాథమిక హక్కులని అందుకు సంబంధించిన చేసిన చట్టాల అమలు కోసం విద్యార్థులు, మేధావులు, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తే చట్టాలు అమలవుతాయని అన్నారు. ఫార్మసీ యాక్ట్ అమలు కోసం ప్రజాప్రతినిధిగా తన వంతు సహకారం ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్కిషన్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నూతన సంస్కరణలు వస్తున్నాయని, ఫార్మసీ యాక్ట్ అమలు కోసం ఫార్మసిస్టులు ముందుకు రావాలని, తద్వారా మెరుగైన వైద్యం సేవలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. కేయూ సీనియర్ ఫార్మసీ విభాగం ఆచార్యులు సారంగపాణి మాట్లాడుతూ ఫార్మసీ వృద్ధి ప్రాధాన్యతకు గిరిజన గ్రామీణ ప్రాంతాలు ప్రజల అవగాహన కల్పించేందుకు యువ ఫార్మసీ విద్యార్థులు క్షేత్రస్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు ఉప్పు భాస్కర్ రావు మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్స్ రెన్యువల్స్లలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ తీవ్ర జాప్యం చేస్తుందని, సుమారు 4,000 రెన్యువల్స్ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని చీఫ్ విప్ ఈ సమస్యను తెలంగాణ ఏపీ రాష్ట్రాల ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఫార్మసీ అద్దె సర్టిఫికెట్లకు చెక్ పెట్టాలని, అప్పుడే ఫార్మా రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మా వేణు, ఐపీఏ వరంగల్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ రఘునందన్ గారు ప్రసంగిస్తూ అంచెలంచెలుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు డాక్టర్ రాపూలు సత్యనారాయణ, డాక్టర్ చల్లా శ్రీనివాస్, డాక్టర్ కమల్ శ్రీకాంత్, డాక్టర్ నర్సిరెడ్డి, వరంగల్ జిల్లాలోని వివిధ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఓవర్ టు న్యూస్ ప్రజానేత్ర.